Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నుంచి మరో వికెట్ రెడీ అయినా రాష్ట్రంలో జంపింగ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షం టీడీపీ నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ముగ్గురు అధికార వైసీపీకి మద్దతు ప్రకటించారు. మాజీలు ఇతర నాయకులు ఇప్పటికే కండువాలు మార్చేసుకున్నారు. ఈ పరంపర ఇప్పటితో అయిపోయిందా అంటే, తాజాగా వస్తున్న వార్తలను బట్టి మరింతమంది టీడీపీ నాయకులు ఓ నలుగురు వరకు చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిలో కొందరు నిర్ణయించుకున్న వివిధ కారణాలతో ఇంకా సైకిల్ దిగలేదు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి గత ఏడాది విజయం సాధించిన టీడీపీ నాయకుడు మంతెన రామరాజు మాత్రం నేను వచ్చేస్తా అంటూ రెడీ అయిపోయారు. అయితే ఈయన రాకకు జగన్ అడ్డు చెప్పకపోయినా ముహూర్తం మాత్రం ఇప్పుడే వద్దని అంటున్నారట. ఈ పరిణామాల వెనుక ఏం జరిగింది? చంద్రబాబుకు ఝలక్ ఇస్తూ వచ్చేస్తామంటున్న ఎమ్మెల్యేకు జగన్ ఎందుకు అడ్డు చెబుతున్నారు అనే సందేహాలు వైసీపీలోనూ వ్యక్తమవుతున్నాయి. సరే, ఈ విషయం చెప్పుకునే ముందు అసలు రామరాజు జంపింగ్ వెనుక కారణాలు తెలుసుకోవాలి. గత ఏడాది ఎన్నికలకు ముందు రామరాజు స్నేహితుడు అప్పటి ఉండి ఎమ్మెల్యే కలువపొడి శివ తన మిత్రుడికి ఎక్కడో చోట నుంచి టికెట్ ఇప్పించుకునేందుకు చంద్రబాబును కలిశారు. ఈ క్రమంలో అనూహ్యంగా నర్సాపురం ఎంపీ టికెట్ను కలువపొడి శివకు కేటాయించిన చంద్రబాబు ఉండి ఎమ్మెల్యే టికెట్ను రామరాజుకు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న కలువపొడి శివ ఓడిపోగా రామరాజు విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు మిత్రుల మధ్య ఒకంత మాటలు తగ్గాయి. పైగా చంద్రబాబు కూడా ఇక్కడ పార్టీ పరిస్థితులను పట్టించుకోవడం మానేశారు. మరో ప్రక్క రాజుల కోటలో మంత్రి శ్రీరంగనాథరాజు చక్రం తిప్పడం ఎక్కువైంది. దీంతో రామరాజుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజుల వర్గంలోనే ఆయనను పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి రంగనాథరాజు సూచనల మేరకు రామరాజు పార్టీ మారడమే బెటరని భావించారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన రాకను జగన్ ఒప్పుకుంటున్నా ఇప్పుడు మాత్రం వద్దని అంటున్నారు. దీనికి కారణం ఇప్పుడు రామరాజును తీసుకున్నా పెద్ద సంచలనం కాదు. అదే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో కనుక రామరాజుకు తీర్థమిస్తే చంద్రబాబుకు ఝలక్ ఇచ్చినట్లు అవుతుంది. సంచలనంగా మారుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రామరాజును చేర్చుకోవడం ఖాయమే కానీ ముహూర్తమే కొంచెం ఆలస్యమని అంటున్నారు వైసీపీ నేతలు.